ప్రేక్షణీయ ప్రతిభయం పీతవసం సందస్య మర్మసురుషా భుజయా చాదా అసలు ప్రేక్షణీయ సుకుమారం చూస్తున్న కొద్దీ ఇంకా చూడాలనిపించే సుకుమారమైన రూపం శ్రీవత్స లాంఛనము పీతాంబరము ధరించి చిరునవ్వు నవ్వుతూ నాకేం భయం అన్నట్టు ఆడుకుంటున్నటువంటి భగవానుడు పద్మముల యొక్క లోపలి భాగం ఎంత మెత్తగా ఉంటుందో అంత మెత్తని పాదములు కలిగినటువంటి భగవానుడు ఆయన ఒక్కసారి సందశ గట్టిగా నోటితో కరచి పట్టుకుని మర్మస్థానాలని గట్టిగా పట్టుకుందిట పడగలతో కప్పేసింది స్వామివారిని ఆ విధంగా చేసినది ఎప్పుడో స్వామి ఏం చేయదలుచుకున్నాడు కానీ ఒక్కసారి చేష్టలుడిగి ఉండిపోయాడు అక్కడ ఆశ్చర్యం ఇలాంటి కృష్ణుడిని ఎప్పుడూ చూడలేదు ఆ ఒడ్డునున్నటువంటి ఆవులు ఆ ఒడ్డున ఉన్న కొంతమంది గోప బాలకులు ఏడుస్తూ కూర్చున్నారు వాళ్ళ ఒక్కరికి కూడా ఊర్లోకి వెళ్ళి వాళ్ళందరిని పిలుద్దామని తోచలేదు వీళ్ళు రక్షించలేక లబోదిబోమని ఏడుస్తున్నారు అయితే ఈ లోపల వ్రజంలో కొన్ని ఉత్పాతాలు కనబడ్డాయి అంటే అపశకునాలు కనబడ్డాయి ఇక్కడ సాధారణంగా అందరికీ ఆ కాళీయమర్దనమేనండి అని తేలిగ్గా తీసుకోకూడదు ఇక్కడ లోతుగా వెళుతూ ఉంటే ఏం చెప్పదలుచుకున్నాడు సుఖయోగిదుడు మనకు అర్థమవుతుంది ఇక్కడ ప్రతి లీలలో కృష్ణ పరమాత్మ యొక్క తత్వాన్ని మహిమని చెప్పడం ఎంత పరమార్థమో గోపీతత్వాన్ని ప్రతిపాదించడం అంత ప్రధానం గోపీతత్వం అంటే గో గోప గోపీతత్వం మొత్తం బృందావన భక్తి వైశిష్ట్యాన్ని చెప్పడం ప్రతి లీలలో పరమార్థం ఎందుకంటే మనం ఆశ్రయించవలసింది ఆదర్శంగా తీసుకోవాల్సింది దాన్ని ఆ కృష్ణుని ఎంత ధ్యానించాలో ఆయన దొరకాలంటే ఎలా ఉండాలి తెలుసుకోవాలంటే ఆ గోతత్వాన్ని బాగా అర్థం చేసుకోవాలి గోతత్వం అంటే గో గోప గోపికాతత్వం బృందావన తత్వం ఆ తత్వం చెప్పడం లేలలు ఉద్దేశం కృష్ణ పరమాత్మ అలా చేష్టలుడిగి నిలబడిపోయాడండి ఆయన్ని పాముల విషయం ఏమైనా చేయగలదా ఇది పెద్ద ప్రశ్న ఏమీ చేయలేదు కానీ ఎందుకలా ఉన్నాడు అనేది గమనించినట్లయితే ఇక్కడ అర్థమవుతున్నది గావో వృషా వత్సతర్య క్రందమానా సుదుఃఖిత ఆ ఒడ్డునటువంటి ఆవులు ఎద్దులు దూడలు ఆర్తనాదం చేస్తూ ఆ కృష్ణుని వైపు కళ్ళప్పగిస్తూ భయంతో ఏడుస్తున్నాయి ఇప్పుడు వ్రజే మహోత్పాతాహ త్రివిధా అతి దారుణాహ మూడు రకాల అపశకునాలు కనబడ్డాయట ఒకటి నేల మీద ఇంకొకటి అంతరిక్షంలో మూడవది శరీరంపై మూడు చోట్ల అపశకునాలు కనబడతాయిటండి అంతరిక్షంలో కనబడ్డం అంటే ఉల్కల పడడం మొదలైనవి నేల మీద కనబడ్డం అంటే ఒక్కసారి భూమి కంపించడం మొదలైనవి శరీరంలో అంటే ఎడమ కన్ను అదరడం స్త్రీలకైతే కుడి కన్ను అదరడం ఇత్యాదులు ఈ అపశకునాలు కనబడగానే అక్కడ గమనించమని చెప్తున్నాడు ఎప్పుడైతే అపశకునాలు కనబడ్డాయో మొత్తం నందవ్రజంలో అంటే బృందావనంలో ఉన్న వారందరూ కూడా కృష్ణుడికి ఏమయ్యిందో అనుకున్నట్టు ఇది గమనించవలసిన అంశం అపశకునాలు కలిగితే మనం ఏమనుకుంటామంటే మన వాళ్ళకి ఏమైందో ఏమి చెడ్డ జరగబోతోందో ఇవి ఆలోచిస్తాం కానీ బృందావనంలో ప్రతి ఒక్కరూ గోవులు కాని గోపకులు కాని గోపికలు కానీ బాలురు కానీ వృద్ధులు కానీ అందరూ కూడాను అపశకునాలు కనబడగానే ఏమనుకున్నారంటే కృష్ణుడికి ఏమైందో అనుకున్నారు అది అండి భక్తి అంటే ఇక్కడ తత్సుఖ సుఖిత్వం అని నారదుడు చెప్పిన భక్తి సూత్రాల యొక్క సారం బృందావన భూమిలో మనకి గోపతత్వంలో కనబడుతున్నది ఇది భక్తి అంటే మొత్తం బృందావన వాసులకి సుఖము దుఃఖము అని కృష్ణుడే వాళ్ళకి వాళ్ళకి సుఖం ఏమిటయ్యా అంటే కృష్ణుడు ఎదురుగా కనబడి ఆనందంగా ఉంటే సుఖం దుఃఖం ఏమిటాయి అంటే కృష్ణుడు కనుమరుగైతే దుఃఖం మించి వాళ్ళ సుఖ దుఃఖాలు తెలియవండి ఇక్కడ అందుకే ఎప్పుడైతే అపశకునాలు కనబడ్డాయో పరమాత్మకు ఏమైంది అనేటువంటి భావంతో ఎందుకు కృష్ణుడు ఎక్కడున్నాడు వెతుక్కుంటున్నట్టు వాళ్ళు కృష్ణుడిని నువ్వు చూసావా నేను ఆయన్నే వెతుకుతున్నాను పద పది వెళదాం ఎక్కడున్నాడు చూద్దాం ఆయనకి ఏం జరిగిందో ఏమిటో అపశకునాలు కనబడుతున్నాయి అంటే నేను అందుకే పరిగెడుతున్నాను అన్నట్ట ఇలా అందరూ కలిసి పరిగెడుతూ వెళుతూ ఉంటే తన కోసం వెతుక్కునే వాళ్ళకి జాడ చూపిస్తాడు భగవంతుడు వెతుక్కోవాలండి అన్వేషణయే సాధన తన కోసం సాధన చేసేవారికి జాడ అందిస్తాడు ఆ వెతుకుతున్న వాళ్ళకి ఒక చోటకు వెళ్ళేటప్పటికల్లా స్వామి అడుగు జాడలు కనబడుతున్నాయి